మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఇన్ఛార్జి కోండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో రాజాం 13వ వార్డులో గల కొత్తవలస గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంను నిర్వహించారు. చంద్రబాబు రూపకల్పన చేసిన మినీ మానీ ఫెస్టోలో ఉన్న పథకాలను వివరిస్తూ ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు భరోసాను చంద్రబాబు నాయుడు కల్పించారన్నారు. పేదవారిని జీవితాంతం పేదరికంలోనే ఉంచడం కాకుండా వారిని ధనికులను చేయడానికి పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ తరహాలో ప్రజల భాగస్వామ్యంతో నిర్దిష్ట కార్యక్రమం వంటి విప్లవాత్మకమైన పథకాలు తెచ్చి మహిళలను మహారాణులుగా తీర్చిదిద్దేందుకు చంద్రబాబు శ్రీకారం చుట్టి మానీ ఫెస్టోతో మహిళలు ఎంతో సంతోషం వ్యక్తం చేయడం గర్వించదగ్గ విషయం అన్నారు. రాష్ట్రం అభివృద్ధి పదంలో నడవాలంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనే సాధ్యం అని అన్నారు. ఆలోచించండి, మనకి మన భవిష్యత్ కావాలి, మన పిల్లలకు భవిష్యత్ కావాలి. మనకు భవిష్యత్ కావాలంటే మళ్ళీ తెలుగుదేశం గెలాలి, చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా రేపు జనసేన తెలుగుదేశం కలిసి మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఏర్పాటు చేసిన వెంటనే మనకేం కావాలో అవన్నీ కూడా తీర్చుకుందాం అని సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన కార్పొరేషన్లు ఈరోజు అన్నీ కూడా మరి నల్ల అయిపోయి అంటే ఒక్క రూపాయి కూడా దానికి ఇవ్వాల. అందుకోసం రేపు రాబోయే మరి తెలుగుదేశం ప్రభుత్వంలో మళ్ళీ అన్ని కార్పొరేషన్కి డబ్బులు ఇచ్చి ఫుల్ఫిల్ చేసి అన్ని పథకాలు కూడా పేద ప్రజలకు ఇస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరినీ నలభై కోట్లు కోండు మురళికే రాలదే. ఆ కాంట్రాక్ట్కి వచ్చే అధికారులు అందరూ దగ్గరుండి చేసుకున్నారు. అంటే ఎక్కడది చంద్రబాబు నాయుడు మీద కేసు పెట్టడానికి కనీసమైన ఆధారం లేదు. అంత కుక్కుడ్ మైండ్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి మనకు తెలుసు అవినీతి సామ్రాజ్యం మీద ఆయన పార్టీ పెట్టాడు. ఆయన 2004లో నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆ రోజు ఆయన ఆస్తి 1,65,00,000. ఈరోజు ఆయన ఆస్తి దగ్గర 100,00,000,000 దాటిపోయింది. ఒక్క సిబిఐ చెప్పింది 40,000 కోట్ల రూపాయలు నువ్వు అన్యాయంగా జనాల దగ్గర డబ్బులు తీసుకున్నావు అని చెప్పి. ఇప్పుడు 30 కేసులు ఉన్నాయి. 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్నాడు. ఈయనేదో నీతులు చెప్తుంటాడు. చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. 15 సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్నాడు. ఏ రోజు కూడా ఒక్క రూపాయి తీసుకునే పరిస్థితి లేదు.